గౌరవనీయులు మహబూబ్ నగర్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ లక్ష్మారెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు నిరంజన్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు టైగర్ మల్లారెడ్డి గారు చూడబోతే మల్లన్న గాలే బాగున్నది వేదికను అలంకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు జడ్పి చైర్మన్లు స్థానిక సంస్థల చైర్మన్లు పాలమూరు జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు ఈ రోజు మహబూబ్ నగర్ లో అద్భుతమైనటువంటి సౌండ్ పెంచమని చెప్పారు కలెక్టరేట్ భవనాన్ని పరిపాలన భవనాన్ని నిర్మించుకొని నా చేతుల మీదిగా ప్రారంభింప చేసుకున్నందుకు జిల్లా ప్రజా ప్రతినిధులను జిల్లా ప్రజలందర్నీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను పరిపాలన సంస్కరణలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాలలో కూడా అద్భుతమైనటువంటి కలెక్టరేట్ మనం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం ఇంకా అనేక నిర్మాణాలు కూడా చేసుకుంటూ ఉన్నాం ఇదంతా కూడా ఇంత గొప్పగా చేయగలుగుతున్నాం అంటే ఆనాడు మనం పోరాటం చేసి మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం కాబట్టి స్వపరిపాలన సాధ్యమైంది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా మనం చేసుకోగలుగుతా ఉన్నాం మీ అందరికీ ఆ విషయం తెలుసు అనుకుంటే మనవి చేస్తా ఉన్నా అన్నిటిని మించి తెలంగాణ ఉద్యమం రెండో దఫా ప్రారంభమై కొనసాగే సందర్భంలో నేను పాలమూరు ఎంపీగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఏనాటికైనా పాలమూరు జిల్లాకే ఆ గౌరవం ఆ కీర్తి దక్కుతుందని నేను మీ అందరికీ సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను ఒకనాడు ఉద్యమ సందర్భంలో పాలమూరు జిల్లాకు వస్తే వేదనలు రోదనలు బాధలు వలసలు పోయే బిడ్డలను బొంబాయి బస్సుల కాడ సాగనంపి ఏడ్చే తల్లుల యొక్క రోదనలు చాలా భయంకరమైన దుస్థితి అనేకమైనటువంటి బాధలు ఆత్మహత్యలు ఆకలి చావులు గంజి కేంద్రాలు పాలమూరు జిల్లా అంటేనే ఒక భయంకరమైన కరువు జిల్లా ఇంతకుముందే మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నట్టు 30 ఎకరాలు 50 ఎకరాలు ఉండే రైతులు కూడా హైదరాబాద్లో కూలీ చేసే పరిస్థితి ఆ బాధ పోవాలని మన రాష్ట్రం మనకు వస్తే బాగుపడతామని ఎన్నో కలలుగాని మనందరం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత అనేక రకాల